మీకు అనిపిస్తుంది? మీరు అన్నారు అంటే మీరు మీ భర్త ఇద్దరు కలిసి ఒకటి నిర్ణయం తీసుకున్నానన్నారు, ఆ ఏ నిర్ణయం ఏమిటి? అంటే ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం, మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. అప్పట్లో 2002లో బాబు అయితే 3-4 సంవత్సరాలు, బాబు చిన్న బాబు, చిన్న బాబు, పాపకు 7-8 ఇయర్స్ ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని మళ్ళీ పెంచడం కానీ వాళ్ళ చదువులు కానీ ఏవైనా కూడా వాళ్ళంతట వాళ్ళు చేసుకునే టైం ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఎట్లా అన్న సందర్భంలో, ఆల్టర్నేట్ ఒకరు లేని సందర్భంలో ఇంకొకళ్ళు వాళ్ళని చూసుకునేటట్టు ఒక కమిట్మెంట్ తీసుకున్నాం అప్పట్లోనే పిల్లల్ని. ఎందుకంటే పెట్టుకునే స్తోమత లేదు, ఒకళ్ళం కంప్లీట్గా జాబ్ని వదిలేయాలని అనుకున్నాం. జాబ్ని వదిలేసి ఒకళ్ళం పూర్తిగా సమాజం కోసం, ఒకళ్ళు కుటుంబం కోసం అని ఒక నిర్ణయం తీసుకొని, కుటుంబంలో కూడా పిల్లలకు సంబంధించిన పర్యవేక్షణ ఏదైతే ఉందో అది నేను లేని, నా అబ్సెన్స్లో మా వారు చూసుకునేటట్టు, వారి అబ్సెన్స్లో నేను చూసుకునేటట్టు. అంటే బండి చక్రం రెండు ఏ విధంగా అయితే ఉంటే బండి నడుస్తుందో అట్లాగే మీరిద్దరు కూడా ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఇలా మనం చేసుకుంటూ వెళ్దాం ముందుకి అనేది ఒక కమిట్మెంట్తో వెళ్ళొచ్చారు. మళ్ళీ దాంట్లో కూడా ఇంకో కమిట్మెంట్ కూడా తీసుకున్నాం మేము, ఎక్కడ కూడా ఒక రూపాయి అవతల వారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు మనకి. అది తీసుకున్నాం అనుకోండి, ఇవాళ మనం ఒక క్లీన్ పాలిటిక్స్, జేబీ గారితో పనిచేయాలంటే క్లీన్ పాలిటిక్స్ కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్లీన్ పాలిటిక్స్ అని అంటే దీంట్లో నువ్వు నాకేమి ఇచ్చావు నేను నీకేమి ఇస్తాననే పరిస్థితి ప్రతి చోట కనిపిస్తుంది. ఆ సందర్భంలోనే మేము అనుకున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి తీసుకోకుండా వాలంటీర్గా మనకున్న డబ్బుల్లోనే మనకున్నంత శక్తి మేరకు. నేను బస్సులలో ప్రయాణం చేశాను, ఆటోలలో ప్రయాణం చేశాను, నా కారు హడావిడి హంగామా ఏం లేవు, సామాన్యురాల్లాగానే మామూలు 7-సీటర్ ఆటోల్లో, షేరింగ్ ఆటోల్లో తిరిగి, బస్సులలో తిరిగి, ట్రైన్లలో తిరిగి, నాకున్న వనరులే నేను, ఆర్థిక వనరులు అంత మాత్రమే నేను. ఎందుకంటే మా వారికి కూడా నేను ఓవర్ బర్డెన్ ఇచ్చినా కూడా ఆ మాత్రం సహకారం కూడా దొరకదు. మా కమిట్మెంట్ దెబ్బతింటది, మేము అనుకుంటున్న ఏదైతే లక్ష్యం ఉందో అది దెబ్బతింటది అనే ఉద్దేశంతో అట్లా కొనసాగించాం. కొనసాగించిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా ఆయన ఇన్కమ్లో ఒక 75% నా కోసమే పెడతారు ఇప్పటికి కూడా, ఈ రోజుకి ఈ రోజుకి. కానీ అలా భార్యలు అలా ముందుకొస్తే వెనక నుండి సపోర్ట్ చేసే భర్తలు నిజంగా చాలా రేర్. కరెక్టే, ఎందుకంటే ఇప్పుడున్న నేను చూస్తున్న పాలిటిక్స్ లో ఒక స్త్రీ నిలబడుతుందంటే పక్కన అతని ఫోటో వేసి